యోసేపును దేవుడు దీవించాడు. దాని ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? తన నోటి నుండి వచ్చిన న్యాయ ప్రవర్తనతో కూడిన మాటలే. బహుశా తన సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. కలభావం తెలిసి కలొచ్చింది, కలభావం అన్నలకు చెప్పాడు. అసహించుకున్నారు, ద్వేషించుకున్నారు, అసూయపడ్డారు అన్నలు, అమ్మివేశారు. కాని దేశానికి వెళ్ళిపోయాడు. ఎన్నో కష్టాలు, కానరాని కష్టాలను అనుభవించాడు. అయినా ఎక్కడా కూడా తన నోరు తెరిచి దేవుని దూషించినట్లుగాని, ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని నిరాశపడ్డట్టు కానీ, నిరుత్సాహానికి గురైనట్టు కానీ, నా అన్నలు నన్ను ఎందుకు ఇలా చేశారని వారిని దూషించినట్టు కానీ, ద్వేషించినట్టు కానీ ఎక్కడ రాయబడలేదే. అంటే 30 సంవత్సరాల సుదీర్ఘమైన తన ప్రయాణంలో, సుదీర్ఘమైనటువంటి తన శ్రమల ప్రయాణంలో, తన నాలుకను అదుపులో పెట్టుకొని దేవుని సన్నిధిలో ఏదైనా నా దేవుని చిత్తము లేకుండా జరగదు అని నిరీక్షించిన వారిలో యోసేపు ఒక్కరు. అందుకే యోసేపును గురించి రాయబడింది, ఆయన ఫలించడి అమ్మా.